యేసుక్రీస్తు ప్రభునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులరా దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేయుచున్నాను గత కార్యక్రమాలలో దేవుని శక్తి స్వరూపాలను గురించి మనం ఆలోచన చేస్తూ దేవుని మాటలలో ఆయన వ్రాయించినటువంటి అద్భుతమైనటువంటి సంగతులను గూర్చి మనం అధ్యయనం చేస్తూ యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయాన్ని మనం నేర్చుకుంటున్నాం ఆ క్రమంలో ఈ భాగంలో యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలను మనం నేర్చుకుందాం కనుక పరిశుద్ధ గ్రంథములను తెరచి యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలను చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా మృగశీర్షకు కట్లను విప్పగలవా వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా సప్తర్షి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా ఈ మాటలలో దేవుడు అంతరిక్షంలోని నక్షత్రాలను గూర్చి ప్రస్తావిస్తున్నాడు ఇప్పటి మనం భూమి మీద మన పరిసరాలలో ప్రకృతిలో మనకు కనిపించేటువంటి శక్తులను గూర్చి ఆయన మాటల్లో విన్నాం నేర్చుకున్నాం ఇప్పుడు ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు సుదూర ప్రాంతాలకు మనలను తీసుకుని వెళ్తున్నాడు భూమి మీద ఉండగా మనిషి కంటికి చిన్న ఆకారంలో కనిపించేటువంటి భారీ స్థాయిలో అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలను గూర్చి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నక్షత్రాలతో పోల్చినప్పుడు భూమి ఆకారంలో చాలా చిన్నది అసలు భూమి మాత్రమే కాదు భూమికి అతి సమీపంలో ఉన్నటువంటి ఒకనొక నక్షత్రం సూర్యుడు ఈ సూర్యుని కంటే కూడా వేల రెట్లు ఎక్కువ స్థాయిలో ఎక్కువ ఆకారంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఈ విశ్వంలో ఉన్నాయి ఆ నక్షత్రాలను గూర్చి దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు నక్షత్రాలు మన కంటికి ఆకారంలో చాలా చిన్నవిగా కనిపిస్తాయి మినుకు మినుకుమంటూ చాలా చిన్నవిగా కనిపిస్తాయి ఆకాశంలోని నక్షత్రాలు కానీ అంతరిక్షంలో వాటి యొక్క స్వరూపం వాటి యొక్క స్థాయి ఏ విధంగా ఉన్నది అంటే చాలా భారీ ఆకారం చాలా భారీ ఆకారం అలాగే నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు అంటే వాటంతట అవే వెలుగును విరజిమ్ముతూ ఉంటాయి వాటంతట అవే వెలుగును విరజిమ్ముతూ ఉంటాయి ఈ నక్షత్రాలను గురించి దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ఈ నక్షత్రాలు దేవుని సృష్టి ఈ నక్షత్రాలు దేవుని సృష్టి దీనిని ప్రారంభంలోనే దేవుడు తెలియజేశాడు ఆదికాండము అనే పుస్తకంలో మొదటి పుస్తకం అది మొదటి అధ్యాయంలో దేవుడు ఈ విషయాలను ప్రస్తావించాడు కదా ఆయన సృష్టి కార్యక్రమంలో నక్షత్రాలు కూడా ఒక భాగం ఆ నక్షత్రాలను గూర్చి దేవుడు ప్రారంభంలోనే తెలియజేశాడు ఇప్పుడు వాటిని గూర్చి మరలా ప్రస్తావిస్తున్నాడు నక్షత్రాలకు కొన్ని పేర్లు ఆపాదింపబడ్డాయి ఆ పేర్లు కలిగినటువంటి నక్షత్రాలు నక్షత్రాల సమూహాలు కొన్ని కొన్నిసార్లు ఒకే నక్షత్రానికి ఒక పేరు ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని నక్షత్రాల సముదాయానికి ఒక పేరు ఉంటుంది నక్షత్రాల సముదాయానికి ఒక పేరు ఉంటుంది భూమి మీద మనుషులు నక్షత్రాలను చూచి వాటికి పెట్టుకున్నటువంటి పేర్లు వాటిని పిలిచే పేర్లు ఇక్కడ దేవుడు ప్రస్తావించాడు అంటే మీరు ఏ పేర్లతో వాటిని పిలుస్తున్నారో వాటిని బంధించేది నేనే వాటికి కట్లను విప్పి నడిపించేది నేనే అని దేవుడు తెలియజేస్తున్నాడు నక్షత్రాల యొక్క సంఖ్య అపరిమితం మనం వాటిని లెక్కించలేం విశ్వంలో దేవుడు అనేకమైనటువంటి నక్షత్ర రాసులను సృష్టించాడు నక్షత్ర రాసులు అంటాడు అందుకే ఆయన నక్షత్ర రాసులు ఒక రాశి అంటే ఎక్కువ సంఖ్యలో మనకు అక్కడ పదార్థాలు కనిపిస్తున్నప్పుడు వాటిని రాసి అంటాం రాసిగా పోగు చేయబడ్డాయి రాసిగా పేర్చబడ్డాయి నక్షత్రాలు రాసులుగా ఉన్నాయి రాసులుగా ఉన్నాయి అంటే భారీ సంఖ్యలో ఉన్నాయి ఈ నక్షత్రాలను ఆయన బంధిస్తున్నాడు నక్షత్రాలను ఆయన బయలుదేర చేస్తున్నాడు వాటి వాటి కాలములలో అంటే ఏ నక్షత్రం ఏ కాలంలో ఎలా ప్రయాణించాలన్నది దేవుడు ముందుగా నిర్ణయించి ఈ విశ్వంలో ఆ విధంగా వాటిని నడిపిస్తున్నాడు నక్షత్రాల యొక్క గమనాగమనాలు ఆ విధంగా ఉండకపోతే ఈ విశ్వం యొక్క మనుగడే ఉండదు ఈ విశ్వం యొక్క మనుగడ ఇలా ఉందంటే ఈ విశ్వ చక్రం ఇలా తిరుగుతూ ఉందంటే దీని వెనక అద్భుతమైనటువంటి మహాశక్తి పరలోక దేవుడు ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడన్న సంగతిని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తేటతెలం చేసింది నక్షత్రాలను సృష్టించి వాటిని నడిపించుటలో ఆయన పాత్రను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చక్కగా వ్రాయించాడు చూడండి ఆ మాటలలో ఉన్నటువంటి ఆ పరమార్థాన్ని గ్రహించండి కేవలం పై పైన చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు ఆ మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించండి నక్షత్రాలను ఆయన బంధిస్తున్నాడు కట్లతో బంధిస్తున్నాడు ఆ తర్వాత ఆ కట్లు విప్పి వాటిని నడిపిస్తున్నాడు బయలుదేర చేస్తున్నాడు వాటి వాటి కాలములలో అవి వచ్చేటట్లుగా చేస్తున్నాడు ఇవన్నీ నీ వలన అవుతున్నాయా అని అడుగుతున్నాడు దేవుడు నీవేమైనా చేయగలవా వీటిని అని అడుగుతున్నాడు దేవుడు ఎందుకు అడుగుతున్నాడు నీవెంత నేను ఏ స్థాయిలో ఉన్నవాడను దీనిని ఎప్పుడైనా గమనించావా నీ స్థాయి అంతా పరలోకమందున దేవుని స్థాయి అంతా మరి ఆయనకు లోబడుతున్నావా ఆయన మాటలను గౌరవిస్తున్నావా భూమి మీద మనుషులలోనే మీరు కొన్ని స్థాయిలు ఏర్పరచుకున్నప్పుడు గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి మాటలను మీరు వింటున్నారు కదా మనుషుల మాటలను మీరు వింటున్నారు కదా కానీ ఆయన నరుడు కాదే పరలోకమందున్న దేవుడు మహాశక్తి ఆయన మాటలను మీరు వినగలుగుతున్నారా ఆయన మాటలను మీరు పాటించగలుగుతున్నారా నక్షత్ర రాసులను బయలుదేరేలా చేసేవాడు ఆయన అంతటి మహా అపరిమితమైనటువంటి శక్తి కలిగిన వాడే పరలోకమందున్న దేవుడు పరలోకమందున్న దేవుడు ప్రియులరా ప్రారంభంలో సృష్టి కార్యక్రమాన్ని గురించి ఆయన వ్రాయించేటప్పుడు ఆ మాటలలో నక్షత్రాలను గూర్చి ఆయన ఏమన్నాడు ఒకసారి చూద్దాం ఆదికాండము ఒకటవ అధ్యాయము పదహారు వచనం చూడండి ఆదికాండము ఒకటవ అధ్యాయము పదహారు వచనం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను దేవుడు రెండు జ్యోతులను చేశాడు మొదటిది సూర్యుడు రెండవది చంద్రుడు ఆ తర్వాత నక్షత్రములను చేశాను ఒక వాక్యంలో చాలా సాధారణంగా వ్రాయబడింది అక్కడ కానీ అసాధారణమైనటువంటి కార్యక్రమం అది సూర్యుణ్ణి చేయడం అన్నా చంద్రుణ్ణి చేయడం అన్నా గ్రహాలను తయారు చేయడం అన్నా నక్షత్రాలను సృష్టించడం అన్నా ఇవేవి సామాన్యమైనటువంటి కార్యక్రమాలు కావు కానీ మనకు ఎంతవరకు కావాలో అంతవరకు ఆయన వ్రాయించాడు ఎంతవరకు మనకు అవసరమో అంతవరకు ఆయన వ్రాయించాడు ప్రారంభంలో ఇంకా మనిషి ఈ భూమి మీదకు ప్రవేశపెట్టబడక మునుపు ఈ భూమికి కావలసినటువంటి ప్రతిదాని దేవుడు సృష్టించే ఆ క్రమంలో సృష్టి కార్యక్రమంలో సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను చేశాడు దేవుని వలన సృష్టింపబడ్డాయి దేవుని ఆధీనంలో ఉన్నాయి కృత్తిక నక్షత్రములైనా మృగశీర్ష నక్షత్రములైనా లేక మీరు ఏ పేర్లతో ఏ నక్షత్ర గుంపులను మీరు పిలుస్తున్న ఆ నక్షత్రాలన్నీ కూడా అది స్వాతి నక్షత్రమా లేక సప్తర్షి నక్షత్ర మండలమా ఏదైనా సరే వాటిని సృష్టించినవాడు దేవుడు వాటిని నడిపిస్తున్నవాడు దేవుడు ప్రవక్త అయిన ద్వారా కూడా దేవుడు కొన్ని మాటలను ఈ సందర్భంలో రాయించాడు యషియా గ్రంథాన్ని చూడండి యషియా గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన యషియా గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చూడండి మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించాను వీటి చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలిచివాడే కదా తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన యొక్కటి అయినను విడిచిపెట్టడు వ్రాయబడిన ఈ మాటలను చూడండి చక్కని ఆధారాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి నక్షత్రాలను గూర్చి వాటి గమనాగమనాలను గూర్చి భూమి మీద మనుషులకు ఎంతవరకు తెలుసు అంటే సుమారు పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం అనగా క్రీస్తు శకం మొదటి వంద సంవత్సరాలలో ఒక గ్రీకు శాస్త్రవేత్త టాలమి అతని పేరు టాలమి క్లాడియస్ టాలమి అనేటువంటి శాస్త్రవేత్త ఖగోళ శాస్త్రానికి ఒక పితామహుడిగా లోకం చెప్పుకుంటుంది సుమారు పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఒక గ్రీకు శాస్త్రవేత్త చెప్పినటువంటి సూత్రాలను నేటికి పరిగణలోనికి తీసుకొని వాటి మీద అధ్యయనం చేస్తూ అంతరిక్షాన్ని పరిశోధన చేస్తూ అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలు నక్షత్రాలు నక్షత్ర మండలాలు వీటన్నిటిని గూర్చి పరిశోధన చేస్తూ ఉన్న వాటిని గూర్చి నేర్చుకుంటున్నారు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ వాటిని గూర్చి నేర్చుకుంటున్నారు కానీ వాటిని అలా ఉంచినది పరలోకమందున్న దేవుడని ఆయనను గూర్చి వేల సంవత్సరాల క్రితం టాలమీ కూడా అప్పటికి పుట్టలేదు అప్పటికే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి యోబు గ్రంథంలో కానీ కీర్తనల గ్రంథంలో కానీ యషయా గ్రంథంలో కానీ ఆమూసు గ్రంథంలో కానీ వ్రాయబడినటువంటి సందర్భాలన్నీ కూడా టాలమీ పుట్టక ముందే తెలియచేయబడ్డాయి తెలియచేయబడిన సంగతులను చూడండి నక్షత్రాలు కదులుతాయి నక్షత్రాలు గమనాగమనములను కలిగి ఉంటాయి అవి నిలుపుదల చేయబడతాయి తర్వాత వాటి కాలంలో అవి బయలుదేరతాయి ఇలా చేసేది ఎవరు అనేది చెప్పేదే పరిశుద్ధ గ్రంథం ఇలా చేసేది ఎవరు దేవుడు పరమందున తండ్రి ఈ విషయాన్ని తెలియజెప్పేదే ది బైబుల్ ఎందుకు తెలియజెప్పుతుంది మనమేదో వాటి మీద పరిశోధనలు చేస్తామని కాదు వాటి మీద పరిశోధనలు చేసేయడం వలన మనకు ఒరిగేదే ఉంది విషయాలు తెలుసుకుంటారంతే ఒరిగేదేముంది తిండి పెడతాయా లేక వాటిని ఏమైనా మీరు మార్చగలరా ఇంకా ఏమైనా సృష్టిని చేయగలరా దేవుని ఎడల భయభక్తులను కలిగి ఉండటానికి దేవుడు వాటన్నిటిని జరిగిస్తున్నాడని పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన జ్ఞానం తెలియజేయబడితే దీనిని మనిషి పెట్టాడు ఈరోజు ఖగోళ శాస్త్రాన్ని పరిశీలించటానికి యువుళ్ళు ఉపగ్రహాలను పంపిస్తున్నాడు రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపిస్తున్నాడు ఛాయా చిత్రాలు తీసుకుంటున్నాడు మనిషి ఖగోళంలో కూడా అడుగుపెట్టి ఉన్నటువంటి ఆ ఖగోళాన్ని పాడు చేయటానికే మనిషి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఖగోళ శాస్త్రపు సంగతులు ఆ సత్యములను గ్రహించి దేవుని ఎడల భయభక్తులను చూపించి తన ఆత్మను రక్షించుకోగలుగుతున్నాడా బ్రీలరా మనిషి అజ్ఞానంలో ఉన్నాడు మీరైనా జ్ఞాన ప్రవర్తనలో ఉండాలని దేవుడు ఈ మాటలను మీకు వినిపిస్తున్నాడు యష్యా గ్రంథంలో నలభై అధ్యాయం ఇరవై వచనంలో ఏమంటున్నాడు ఆయన మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించాను శాస్త్రవేత్తకైనా సామాన్యునికైనా దేవుడు వేసే ప్రశ్న ఇదే మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించాను నేనే కదా అంటున్నాడు దేవుడు వీటికి పేర్లు పెట్టి పిలిచేది నేనే అందులో ఒక్కటి కూడా తప్పిపోకుండా మీ కంటికి అవి విస్తారంగా కనిపిస్తాయి కానీ దేవుని దృష్టికి అవి లెక్క కలిగినవి దేవుని గణాంకములలో నక్షత్రములు లెక్క కలిగినవి లెక్క కలిగినవి ప్రతి దానిని ఆయన దేనిని విడిచిపెట్టకుండా ప్రతి దానిని ఆయన దాని దాని పని నిమిత్తము సృష్టించాడు వాటిని నిలుపుదల చేసేది ఆయనే వాటిని బయలుదేరల చేసేది ఆయనే ఈ సందర్భాలు ఈ పరమ సత్యములు ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉన్నాయా బైబిల్లో తప్ప ఇంకెక్కడైనా ఉన్నాయా పరలోకమందున దేవుడు వీటిని ఈ విధంగా జరిగిస్తున్నాడని వ్రాయబడిన ఈ మాటలను చదివిన తర్వాత దేవుని ఎడల మీరు భయభక్తులను చూపేవారుగా ఉండాలి దేవుని కొరకు మీరు ఆలోచించి రాయబడిన మాటలలో మీ బ్రతుకును చక్కదిద్దుకునేవారుగా ఉండాలి దీనినే దేవుడు కోరుకుంటున్నాడు అందుకే ఈ మాటలను వ్రాయించాడు అందుకే ఈ మాటలను పొందుపరిచి మనకు వినిపిస్తున్నాడు అలాగే మరో సందర్భంలో వ్రాయబడినటువంటి ఈ చక్కని సంగతులను చూడండి కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము నాలుగవ వచనం నుండి కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము నాలుగవ వచనం నుండి చూడండి నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు మీ కన్నులు పైకెత్తి చూస్తే విస్తారమైనటువంటి నక్షత్రాలు కానీ నక్షత్రాల సంఖ్యను మనిషి నేటికైనా చెప్పగలిగిన స్థితిలో ఉన్నాడా నక్షత్రాల సంఖ్యను చెప్పగలిగిన స్థితిలో ఈరోజు శాస్త్రం ఉందా కానీ బైబిల్ ఏమంటుందో చూడండి అవును నీ దృష్టికి అవి అపరిమితమైన సంఖ్యగా కనిపిస్తాయి కానీ దేవుని దృష్టికి అవన్నీ కూడా లెక్క కలిగినవి ఒక లెక్క కలిగి దేవుడు నక్షత్రాలన్నిటిని సృష్టించాడు అపరిమితముగా ఆయన ఎందుకు సృష్టిస్తాడు మీ దృష్టికి అవి అపరిమితం కానీ ఆయన దృష్టికి ప్రతిదీ లెక్కే ఆ లెక్కలలో ఉన్నదే నీ లెక్కకు అందలేదు దేవుని లెక్కలలో ఉన్నది నీ లెక్కకు అందలేదు ఎంత అద్భుతమైనటువంటి గ్రంథం అండి దేవుని మాటలు కలిగిన పరిశుద్ధ గ్రంథం మనుషుల జీవితాలను ప్రశ్నిస్తూ మనుషుల జీవితాలను సన్మార్గంలోనికి నడిపిస్తూ ఈరోజు మానవులకు ఒక వెలుగుగా ఉంది అనేక తరాలుగా మనుషులను బ్రతికించుచునే ఉంది నీ వాక్యము నా పాదములకు ఒక దీపము వంటిది అందుకే కీర్తనకారుడు నా త్రోవలో ఒక వెలుగు వంటిది అందుకే ఆయన ఒకవేళ దేవుని మాటే మనకు అనుగ్రహించకపోతే మన బ్రతుకు ఈరోజు ఎలా ఉండేది అసలు ఏ సమస్యకైనా మనకు సమాధానం దొరుకుండేదా లోకంలో మిగిలిన అజ్ఞానుల వలె గ్రుడ్డివారి వలె ఏ దారిన పడితే ఆ దారిన పోతూ అభాగ్యులం అయిపోయిందో కానీ ఈరోజు ఒక స్పష్టత పరలోకమందున దేవుని మాటలను బట్టి మన బ్రతుకులు ఒక స్పష్టత మనకు దొరికింది అంటే ఇది ఆయన అనుగ్రహం ఆయన కృప ఈ మాటలను చెంత ఉంచుకొని ఈ మాటలను అనునిత్యం ధ్యానిస్తూ ఈ మాటల ప్రకారం బ్రతుకుతూ ప్రవ్వైన యేసులో మీ జీవితాలను నిర్మించుకుంటే అంతకంటే ఈ లోకంలో మానవ జీవితంలో మనం పొందగలిగినటువంటి మహాభాగ్యం ఇంకేముంది చెప్పండి నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు ఎంత లెక్క ఎంత అని ఆయన నియమించి ఉన్నాడు అది నీకు అవసరం లేదు కనుక ఆ సంఖ్య ఎంత అనేది ఎప్పటికీ తెలుసుకోలేవు నీకెందుకు అది ఆకాశంలో అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రాల సంఖ్య నీకెందుకు భూమి మీద ఉన్నావు నీవు భూమి మీద ఉన్నావు నీవు మనిషి నీవు భూమి మీద ఉన్నావు భూమి మీద ఉండగా నీ బ్రతుకు కాలములో నీవేమి చేయాలన్నది నీవు గుర్తెరగాలి నీ పరిధిలో లేని దానిని నీవు ఆలోచన చేయకూడదు అది నీ పరిధి కాదు అది నీ పరిధి కాదు భూమిని ప్రకృతిని నీ పరిధిలో ఉంచి భూమి మీద బ్రతుకు కాలములో దేవుని వాక్యము ఎరిగి నీ ఎడల దేవునికున్న సంకల్పాన్ని తెలుసుకుని దేవుని కొరకు బ్రతకమని నిన్ను పంపించాడు ఆ పరమతండ్రి అయిన దేవుడు లేదు నేను అంతరిక్షంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను అని నీవు తప్పుడు ఆలోచనలతో ఉన్నావు మనిషి అంటున్నాడు దేవుడు ఈ తప్పుడు ఆలోచనలు ఫలించవు ఈ తప్పుడు ఆలోచనలు ఫలించవు భూమి మీద ఉన్న ప్రకృతిని బాగు చేయడం చేత కాని మనిషి ఈరోజు మిగిలిన గ్రహాలలో ఎక్కడైనా జనావాసం ఉన్నదేమో మిగిలిన గ్రహాలలో ఎక్కడైనా మనిషి నివసించటానికి అనుకూలత ఉన్నదేమోనని పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఉన్న భూమిని కాపాడుకోలేని మనిషి మరో గ్రహం కోసం వెదుగుతున్నాడు అయితే సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నక్షత్ర రాసులు దేవుని యొక్క సృష్టి వాటిని చూచి దేవుని నమ్మి దేవుని ఎడల భయభక్తులను కలిగి ఆయన మాటలను విశ్వసించి ఆయన కొరకు బ్రతుకు అంటున్నాడు దేవుడు ఆయన కొరకు బ్రతుకు నీ కన్నులు పైకెత్తి చూడు రాత్రివేళ నీ కన్నులు పైకెత్తి చూచినప్పుడు విస్తారమైన సంఖ్యలో కనిపిస్తున్నటువంటి ఈ నక్షత్ర రాసులు ఇవన్నీ కూడా ఒక లెక్క కలిగి సృష్టింపబడ్డాయి నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు ఆయన అధిక శక్తి సంపన్నుడు మన ప్రభువు మహాబలము కలిగిన వాడు ఆయన బలమును మనం అంచనా వేయలేము ఆయన బలము వలన సృష్టింపబడిన నక్షత్రముల సంఖ్యనే నీవు అంచనా వేయలేనప్పుడు ఆయన బలాన్ని నీవు ఎలా అంచనా వేస్తావు ఆయన బలాన్ని నీవు ఎలా అంచనా వేస్తావు కనుక ఆయనను గూర్చి వ్రాయబడినటువంటి ఈ సత్య సంబంధమైన మాటలన్నిటినీ గ్రహించి నీ బ్రతుకును చక్కదిద్దుకోవాలి ఆయనకు లోబడటంలో నీవు చాలా విధేయతను చూపించాలి చాలా విధేయతను చూపించాలి అది కొద్దిపాటి విధేయతగా ఉండకూడదు ఈరోజు భక్తిని చూపించి రేపటిదనాన్ని నీవు దేవుడెవరు అనేటువంటి స్థితిలో ఉండకూడదు అనునిత్యము అను క్షణము దేవుని ఎడల అపారమైనటువంటి వినయము భక్తి నీవు చూపగలిగితే ఆయన మాటలను నీవు విశ్వసించి ఆ మాటల ప్రకారం బ్రతకగలిగితే నీ జీవితానికి సార్థకత ఏర్పడుతుంది సార్థకత ఏర్పడుతుంది అలాగే యోగ గ్రంథంలోనే తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవచనం నుంచి మనం చూడగలిగితే అక్కడ కూడా నక్షత్రములుడు గూర్చి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత భక్తుడు పలికిన మాటలు మనకు అనిపిస్తాయి యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి ఈ సందర్భంలో మీరు చూడండి ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు ఎవడను తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు భూమి మీద నుండి చూస్తే ఎక్కువ వెలుగుతో ప్రకాశించేటువంటి నక్షత్రాలకు మనుషులు పేర్లు పెట్టుకున్నారు స్వాతి నక్షత్రం అని మృగశీర్ష నక్షత్రం అని కృత్తిక నక్షత్రం రాసులని ఈరోజు మనుషులు పేర్లు పెట్టుకున్నారు వీటన్నిటిని సృష్టించినది ఆయనే పరమందున్న దేవుడే రాయబడిన మాటలలో మనకు కనిపిస్తుంది చూడండి ఆ ఆధారం కనిపిస్తుంది చూడండి ఎన్నో నక్షత్రాలను ఆయన ఒక సంఖ్యను నియమించి సృష్టించాడు ఆ నక్షత్రములను సృష్టించినది ఆయనే కనుక ఆయన వాటిని నడిపిస్తున్నాడు వాటి వాటి కాలములలో వాటిని నడిపిస్తున్నాడు అలాగే వాటిని బంధించడానికి కూడా ఆయన నిర్ణయిస్తున్నాడు వాటిని బంధించి మనకు నేర్పిస్తున్నాడు వాటి గమనాన్ని బంధించి మనకు నేర్పిస్తున్నాడు పాఠాలు నేర్పిస్తున్నాడు పరలోపు దేవుడు వీటిని చూపిస్తూ మనము ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలని మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు ఈ విషయాన్ని మనం గ్రహించాలి ఎవడను తెలుసుకొనలేని మహత్తైన కార్యములు లెక్కలేనని అద్భుతములు చేయువాడు ఆయనే కదా అని వ్రాయబడింది చూడండి ప్రియులారా దేవుని ఎడల అపారమైన భయభక్తులు కలిగిన జీవితాలతో మీరున్నారా లేక లెక్కలేని తనంతో మీ జీవితాన్ని మీరే వ్యర్థం చేసుకుంటున్నారా దేవుని సంకల్పాన్ని ఎరుగక ఆయన మీ నిమిత్తము రచించినటువంటి గొప్పదైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి సంకల్పాన్ని గుర్తెరగక మీ బ్రతుకును వ్యర్థం చేసుకుంటున్నారా లేక దేవుని కొరకు బ్రతికే స్థితిలో ఉన్నారా ఒక్కసారి గమనించండి ఒక్కసారి ఆలోచించండి లెక్కలేనన్ని అద్భుతాలతో మహత్కార్యాలతో ఈ ప్రకృతిని ఈ సృష్టిని నింపాడైనా కనుక ఆయన ఎడల భయభక్తులతో ఆయన కొరకు చక్కని నిర్ణయములు తీసుకుని మీ బ్రతుకులను దేవుని వాక్యములు మీరు నడిపించుకోవాలి అలాగే ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనను కూడా చూడండి ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము వచనం ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు ఆయన పేరు యహోవా ఆయన సప్త ఋషి నక్షత్రములను సెవెన్ స్టార్స్ అంటారు ఏడు నక్షత్రాల సముదాయంగా కనిపిస్తుంది ఆకాశంలో ఆయన సప్త ఋషి నక్షత్రములను అలాగే మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు సముద్ర జలములను పొర్లి పారజేయువాడు ఆయనే ఆయన అధిక బల సంపన్నుడు ఆయన పేరు యహోవా ఈ మాటలన్నింటినీ మనం చదువుతున్నప్పుడు నక్షత్రాలు విస్తారమైన సంఖ్యలో మనకు కనిపిస్తున్నాయే మన కన్నులు పైకెత్తి చూచినప్పుడు ఆకాశంలో మనం ఖగోళ శాస్త్రంలో ఏదో పట్ట పొందనక్కరలేదు ర్యాకెట్ వేసుకుని మనం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరత కూడా లేదు భూమి మీద ఉండగా భూ ఉపరితలం నుండే నక్షత్రాలు మినుకు మినుకమంటూ మనకు కనిపిస్తూ ఉన్నాయి వాటిని చూచి ఈ మాటలను చదివితే మనకు జ్ఞానం అర్థమవుతుంది వాటన్నిటిని సృష్టించిన వాడు ఆయనే మన దృష్టికి విస్తారమైన సంఖ్యలో కనిపిస్తున్నాయి ఆయన అయితే వాటన్నిటిని ఒక నిర్దిష్టమైన సంఖ్య చేత నియమించాడు నక్షత్రముల సంఖ్య ఆయన నియమించాడు వాటన్నిటినీ ఆయా కాలములలో బయలుదేర చేస్తున్నాడు వాటికి ఆయన నిలుపుదల కూడా చేస్తున్నాడు వాటిని బంధిస్తున్నాడు నిలుపుదల చేస్తున్నాడు కనుక ఈ విషయాలన్నింటినీ మనం గ్రహించగలిగితే పరలోకమందున్న తండ్రి బలం మీకు అర్థమవుతుంది ఆయన ప్రజ్ఞ మీకు అర్థమవుతుంది ఆయన తెలివి మీకు అర్థమవుతుంది ఆయన ఎడల మీరు చూపవలసిన భయభక్తులు ఏ విధంగా ఉండాలో కూడా మీకు అర్థమవుతుంది కనుక ఈ మాటలను విశ్వసించిన వారైతే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో దైవశక్తిని నిత్యత్వమును గ్రహించగలిగితే పరలోకమందున్న తండ్రి ఎడలు మీరు భయభక్తులు చూపిస్తూ ఇక మీదట మీ బ్రతుకులను ఆయన వాక్యంలో నిర్మించుకుంటూ ప్రవ్వైన యేసులో మీ బ్రతుకులను దేవుని మార్గంలో నడిపించుకుంటూ ఆయన చిత్తానికి అనుకూలముగా నడుచుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి పరలోకమందున్న మా తండ్రి మీరు అధిక బల సంపన్నులు నాయన సృష్టి కార్యక్రమాలను గురించి మేము ఆలోచించినప్పుడు మీ శక్తి మీ స్వరూపం మాకు అర్థమవుతుంది బాహ్య నేత్రాలతో మిమ్మల్ని చూడలేదు కానీ మీరు వ్రాయించిన మాటలలో మీ స్వరూపం ఎంత గొప్పగా ఉంటుందో ఎంత ఉన్నతంగా ఉంటుందో మాకు అర్థమవుతుంది నాయన మనోనేత్రములు తెరచి మీ యొక్క గొప్ప స్వరూపమును చూడటానికి మీరు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మీ కృతజ్ఞతలు దేవా సకల సృష్టిలో సర్వ ప్రకృతిలో మీరు కలిగించినటువంటి అనేక శక్తులు వాటి యొక్క స్వరూపాలు నాయన గూర్చి మాకు వివరించుచున్నవి వీటన్నిటినీ చూస్తున్నాము మీ మాటలను చదువుతున్నాము కనుక నాయన మీ ఎడల విధేయత కలిగి భయభక్తులను చూపిస్తూ ప్రభువైన యేసులో రక్షణ పొంది మా ఆత్మలను రక్షించుకునగలుగుటకు మీ కృప చూపినందుకు మీకు స్తోత్రములు తండ్రి ఇంకనూ ఇటు భాగ్యమును పొందని వారైతే అట్టి వారు చక్కని నిర్ణయం తగిన కాలమందు తండ్రి త్వరితముగా వారు తీసుకునగలుగుటకు మీ రక్షణలో వారు ప్రవేశించి మీ కొరకు బ్రతగలుగుటకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరుడు మేము అడుగుచున్నాము తండ్రి ఆమె నా ప్రియులైన సహోదరి సహోదరులరా మీరు ఎంతవరకు దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను తెలుసుకున్నారు ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అయినటువంటి ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది కనుక ఈ విషయాన్ని మీతో పాటు అనేకులకు తెలియజేయండి ప్రభు సేవా కార్యక్రమాలలో మీరు కూడా పాళిభాగుస్తులేవండి ప్రకటనలు ఇంతటితో సమాప్తం మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడే గాక ఆమె అందరికీ వందనములు సెలవు మహానుభావులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ధన్యవాదములు